కావలి కాలకు వెంటనే రిపేర్లు చేపట్టి 900 కిసుకుల నీరు విడుదలయ్యేలా చూడాలని వైసీపీ భూగోళ మండల కన్వీనర్ వీరరఘు యాదవ్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కావలి కాలకు గత 3 సంవత్సరాలుగా రిపేర్లు చేయలేదని వెంటనే చేపట్టాలన్నారు. ఎస్విబిఎం ఛానల్ పరిధిలో కూడా సాగునీటిని విడుదల చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడటం అదే విధంగా పంటలు పండటం మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల సోమసిల జలాశయంలో సంపూర్ణంగా నీరు ఉన్నప్పటికీ 75 టీఎంసీలు పూర్తి చేసుకొని దిగువకు వదులుతున్నప్పటికీ కావలికి కాలవకు వదలాల్సినటువంటి నీరు కావలి కాలవకు రావట్లేదు. ఒకవేళ కావలి కాలవకు వదిలినా 900 కిసుకులు రావాల్సినటువంటి నీళ్లు కేవలం 400 మాత్రమే కాలవ తీసుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గత 3 సంవత్సరాలుగా కావలి కెనాల్ని డీసిల్టింగ్ చేయకుండా కంటిన్యూగా 2 కార్లకు నీళ్లు ఇస్తున్నందున వల్ల కాలవ పూర్తిగా పాచిపట్టడమే కాకుండా పిచ్చి మొక్కలు వచ్చి కూడిపోయి ఉంది. వెంటనే కావలి కెనాల్ని డీసీల్డింగ్ చేపించాలా. కావలి కెనాల్ డీసీల్డింగ్ చేపించి దీని పూర్తి స్థాయి నీటి మట్టం 900 క్యూసిక్లు కావలి కాలకు వచ్చేటట్టుగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇది పట్టించుకొని దానివల్ల ఈ ఎస్విపిఎం 7.4 దగ్గర నుంచి కిందకి నీళ్లు రావట్లేదు. దానివల్ల కొండ పెట్టకుండా పాత పెట్టకుండా తాళ్ళూరు అప్ టు గౌరవరం వరకు నీళ్లు ఇవ్వాల్సినట్టు ఎస్విపిఎం ఛానల్లో నీళ్లు రాకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సోమసిల జలాశయంలో సంపూర్ణంగా నీళ్లు ఉన్నప్పటికీ భూగోళకు సంబంధించిన చెరువులన్నీ కూడా ఖాళీ చెరువులకు దర్శనం ఇవ్వటం బాధాకరమైన విషయం. దీనికి జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఈఈలు పూర్తిగా నిర్లక్ష్యం వహించి రేపు సీజన్లో నీళ్లు ఏ విధంగా ఇవ్వాలో కూడా పట్టించుకోకుండా ఆఫీసుల్లో కూర్చున్న దానివల్ల ఈ విధమైన దుస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మాచులు దీనిపైన దృష్టి సారించాలా. దీనిపైన దృష్టి సారించి వెంటనే కావలి కెనాల్ని డీసీల్డింగ్ చేపియాలా. అదేవిధంగా 7.4 కిలోమీటర్ వద్ద పగిలిపోయినటువంటి దాన్ని పని పూర్తి చేసి ఎమర్జెన్సీగా ఈ చెరువులన్నిటికి కూడా నీళ్లు ఇవ్వనట్లయితే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడేదానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి తీసుకెళ్లి రైతుల ఇబ్బందులు తీర్చాలని చెప్పి లేని ఎల్ల మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. ఈ స్పందించిన అధికారులపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.